పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాణా దగ్గుపాటి కలిసి నటించిన నాయక్ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది మూడు వేల థియేటర్లో ప్రదర్శన మొదలైన ఈ సినిమాకి తెలుగు రాష్ట్రమైన ఏపీలో పలు ఇబ్బందులు తలెత్తాయి అభిమానుల కోసం నిర్వహించే బెనిఫిట్ షోకే అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు టికెట్ల తగ్గింపు ధరలకే అమ్మకాలతో పలుచోట్ల థియేటర్ల యాజమాన్యాలు సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నారు సినిమా విడుదలకు ముందే గురువారమే రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లకు ప్రభుత్వం ముందే హెచ్చరికలు జారీ చేసింది నాయక్ సినిమా బెనిఫిట్ షోలు వేసిన ఎగెస్ట్రా షోలు వేసిన ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన కఠిన చర్యలు తప్పవంటూ థియేటర్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు దీనిపై పవన్ అభిమానులు ఏపీలో పలుచోట్ల నిరసనలు తెలపడంతో పలు థియేటర్ల షోలు నిలిచిపోవడం అభిమానులు థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తూ కూర్చున్నారు మరికొన్ని చోట్ల ముందుగానే యాజమాన్యాలు ప్రదర్శన లేనట్లుగా థియేటర్ల వద్ద బోర్డులు పెట్టేశారు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సొంత జిల్లా కృష్ణా జిల్లాలోని పలు థియేటర్లు ప్రదర్శన ఆగిపోయింది విస్సన్నపేటలో టికెట్ ధర ప్రభుత్వం లెక్కల ప్రకారం ముప్పై ఐదు రూపాయలకి అమ్మాలి దీంతో ఈ రేటుకి ప్రదర్శన గిట్టుబాటు కాదని యాజమాన్యాలు బోర్డు పెట్టేశాయి మైలవరంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది అభిమానులు థియేటర్ల ముందు రాస్తోరోకి దిగడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఇది విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆయలవీరాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్